నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పరిసరాల పరిశుభ్రత పాటించాలని హితవు. టెన్త్ పరీక్షల నిర్వహణపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష. విద్యాశాఖాధికారులకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను పూర్తిగా విసర్జించాలని హరీష్ రావు సూచన. ప్లాస్టిక్ ను వినియోగిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిక. ఎన్డీఏ ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్న హోం మంత్రి అమిత్ షా. బీహార్ లోని పోలింగ్ కేంద్రం స్థాయి బీజేపీ కార్యకర్తలకు సూచన. ఆగస్టు 2వ వారంలో విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడి. జూలై నెలలో పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రక్రియ పూర్తి. రేపటి నుంచి దేవాలయాల ప్రవేశాలకు అనుమతి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో ప్రారంభం కానున్న కార్యకలాపాలు. వివరాలు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మున్సిపల్ వైద్య శాఖాధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు చేపడుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఆదివారం మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ తమ నివాసాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అంశంపై సీఎం కేసీఆర్ రేపు విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రగతి భవన్లో రేపు మధ్యాహ్నం జరిగే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నందున విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టలేమని స్పష్టం చేసింది. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని టెన్త్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. వాస్తవానికి రేపటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హైకోర్టు తీర్పును సమీక్షించిన విద్యాశాఖాధికారులు రేపటి నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా టెన్త్ పరీక్షలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి నిర్వహిస్తే ఉపయోగం లేదని, అందరికీ పరీక్షలు పూర్తయితేనే ఇంటర్, బాసరా, ఆర్జేయుకేటీ, పాలిటెక్నిక్ తదితర ప్రవేశాలకు వీలవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రాష్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించడం కోసం అన్ని వార్డుల్లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో మొదటి స్టీల్ బ్యాంకును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పట్టణంలోని 34 వార్డుల్లోనూ స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా వార్డుల్లో జరిగే విందులు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు స్టీల్ బ్యాంకుల నుంచి గ్లాసులు, పళ్ళాలు వంటి పాత్రలను తీసుకుని వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం కారణంగా వాతావరణం కలుషితం అయిపోతుందని అన్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా విసర్జించి గతంలో మాదిరిగా స్టీల్ పాత్రల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. దాని వరకు కూడా మంచినీళ్ళు తాగే ప్లాస్టిక్ గ్లాస్ దాకా కూడా ప్లాస్టిక్ అయిపోయింది మన జీవితం. అందువల్ల ఇవాళ కొత్త కొత్త వ్యాధులు, ఈ క్యాన్సర్ లాంటి వ్యాధి చాలా వేగంగా ప్రబలడానికి ప్లాస్టిక్ ఒక ప్రధానమైనటువంటి కారణం. మరి ఆ ప్లాస్టిక్ నుంచి మిమ్మల్ని బయటకు తేవాలి. ఎట్లా తేవాలి? ఊకే చెప్తున్నాం కానీ చెప్తే అయితలేదు. అయితే చెప్పి 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 మాకు ఆలోచన ఏమొచ్చిందంటే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపకుండా, ఇయో గీ దారి కాదు, గీ తొవ్వల అని తొవ్వ చూయించకుండా మేము వద్దంటే మీరు ఇంటలేరు. తొవ్వ చూయించాల్సిన బాధ్యత మా మీద ఉందనుకున్నాం. అందుకే ప్లాస్టిక్ బ్యాన్ చేయడం కోసం ఈ స్టీల్ బ్యాంకులు మీ వార్డు కోటు పెడుతున్నాం. మన మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులకు 34 స్టీల్ బ్యాంకులు పెడుతున్నాం. ఈ బ్యాంక్ అనేది ఎందుకు? ఇగో ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ బీమార్ వస్తుంది, ఆ తొవ్వల ఓకు
ఈడ స్టీల్ బ్యాంక్ అనేది మీ వాళ్ళనే పెట్టినాం ఈ తొవ్వలు కొని తొవ్వ చూపిస్తున్నాం ఇప్పుడు ఏదో నోటికి అలకగా నోటి నాకది నరం లేదు ఎంతనే చెప్పొచ్చు అంటారు మీరు చెప్పినా కానీ మాకు అర్థమైంది ఇది చెప్తే అయ్యేట్లేదు మనం తొవ్వ చూపియాలని అనుకున్నాం అందుకే ప్రతి వార్డు కూడా పెట్టినాం ఇది సపోజ్ మీ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది అనుకో ఇది 700 ఉన్నాయి పక్క వార్డు కూడా 700 తెచ్చుకుందాం 1400 ఉంటాయి ధర కూడా ఏం చేసినాం ప్లాస్టిక్ వర్క్ వచ్చుకుంటే ఏం ధర ఉంటుందో అంతకంటే తక్కువ ధరకి ఇవ్వమన్నాం సో దట్ బరువు తక్కువ ఆరోగ్యం మంచిగా మన సిద్దిపేట మంచుకుంటది మన మోరీలు శుభ్రంగా నీళ్లు జారిపోతాయి ఎక్కడ ప్లాస్టిక్ తో తట్టుకోవు మన మోరీలు శుభ్రంగా ఉంటాయి రేపు సో ఇది ప్రజల ఆరోగ్యం కాపాడుతుంది దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి వైరస్ పట్ల జాగ్రత్త వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని రష్ ఆసుపత్రిని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్సను అందించడానికి శివార్లలో కూడా కొత్త ఆసుపత్రులు ప్రారంభం కావడం మంచి పరిణామమని అన్నారు. సడలింపుల నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని కోరారు. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు అధిక సంఖ్యలో బయటకు రావడం వల్లనే వైరస్ విస్తరిస్తోందని అభిప్రాయపడ్డారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ స్పెడల్తున్న వైరస్ ఏ వస్తుంది అది ముఖ్యమైనది. అంతేకాకుండా భారత ప్రభుత్వం మన మిలిటరీ సెంటర్లో ఇతర దేశాల్లో జైళ్ళల్లో మగ్గుతున్న వైరస్ వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కాదు, వాళ్ళ దాంతో వందల కేసులు పాల్చి వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా బొంబాయి, అదేవిధంగా భీవండి, సూరత్ లాంటి ప్రాంతాల్లో మన వాళ్ళు ఎవరైతే నివాసం ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని తన స్వగ్రామం గురుకుంటలో శ్రీనివాసరెడ్డి దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా లాభపడటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సంప్రదాయ పంటల సాగుతో రైతాంగం నష్టపోతోందని చెప్పారు. డిమాండ్కు అనుగుణంగా పంటలను పండిస్తే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి సాగునీరు పథకాన్ని త్వరగా పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రజలు ఏ విధంగా నష్టపోయినరో పరిస్థితిని మన ముఖ్యమంత్రి గారు గమనించి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పుష్కలమైన కరెంటు నీళ్లు కావడం వల్ల రైతులకు గణనీయమైన ఉత్పత్తి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఉత్పత్తి రావడం అనేది ఒకటే దాన్ని వదిలిపెట్టి ఉండలేదు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించి దానికి ఏ విధంగా సప్లై డిమాండ్ అనే దానిపైన దాన్ని ఆలోచించి ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు విదేశాలకు కానీ ఏవే అవసరాలు ఉన్నాయి ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఎక్కడ ఏవి అవసరమవుతున్నాయి, ఎక్కడ ఏ ఏరియాలో ఎంత వాడకం జరుగుతుంది, కూరగాయలు ఎంత వాడకం అవుతుంది, బియ్యం ఎంత వాడకం అవుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్లకు ఒక్కొక్క ఏరియాలో ఒక మండల్లో మొక్కజొన్నలు కానీ వేరే పత్తి కానీ కందులు కానీ రకరకాల పంటలు దిశానిర్దేశం అని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వచ్చే రోజులలో కూడా ఏదైతే రైతులు ఉత్పత్తి చేస్తారో వాటిపైన గోడౌన్లు కల్పించడం కానీ మార్కెటింగ్ కల్పించడం కానీ చాలా దృష్టి కేంద్రీకరించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాత్రింబవళ్లు కష్టపడి రైతుల యొక్క బాగులకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో కూడా రేపటి నుంచి భక్తులను అనుమతిస్తారు. భద్రాచలంలోని కోదండరాముణ్ణి దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అదేవిధంగా యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామిని, అలంపూర్లోని జోగులాంబ దేవాలయంలో బాలబ్రహ్మేశ్వరుని, వేములవాడలోని రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ప్రధాన ఆలయాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో ఉన్న అన్ని ఆలయాల్లోకి భక్తులకు అనుమతి లభిస్తుంది. అయితే కోవిడ్ వైరస్ నుంచి రక్షించుకోవడానికి కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. తదనుగుణంగా అన్ని ఆలయాల్లోనూ ఏర్పాట్లను పూర్తి చేశారు.
భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా క్యూ లైన్లో సర్కిల్స్ ను గీశారు. అన్ని ఆలయాలను శానిటైజేషన్ చేశారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను తమతో తెచ్చుకోవాలని ఆలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులు సూచించారు. ప్రధాన ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో దైవ దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. తీర్థ ప్రసాదాలు, శఠగోపం వంటి ఆశీస్సులు భక్తులకు లభించవు. ఇతర ప్రార్థనాలయాలు కూడా రేపటి నుంచి తెచ్చుకోనున్నాయి. లాక్డౌన్ నిబంధనలు అమలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు కూడా రేపటి నుంచి పనిచేస్తాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది. కరోనా వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్సను అందించేందుకు నూతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్ బీప్ పేరుతో పిలిచే ఈ పరికరాన్ని హైదరాబాద్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేందర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఐసీయూ వార్డుల్లో రోగి శ్వాస, బీపీ, హార్ట్ బీట్ ఎలా పరీక్షిస్తామో కోవిడ్ బీప్ పరికరంతో కరోనా వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించవచ్చు. వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి వైద్యం అందజేస్తారని వైద్యులు తెలిపారు. కోవిడ్ బీప్ పరికరం రోగికి అమరిస్తే వారి శరీరంలోని శ్వాస, రక్త ప్రసరణ వంటి మానిటరింగ్ యంత్రంలో కనబడతాయి. కోవిడ్ బీప్ పరికరం కరోనా రోగుల చికిత్సకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. వేసే హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. మనం అడుగు పెట్టి సమాజానికి కరోనా మహమ్మారి ఒక సవాలు విసిరించుకుంటున్నప్పటికీ చంద్ర మండలంలో కూడా మనుషులను పంపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రకృతి వైపరీత్యం లాంటి ఈ యొక్క కరోనా మహమ్మారి ఈరోజు మానవ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన దేశంలో కూడా మరి ఎన్నో ఆకాంక్షలతో ఈరోజు గవర్నమెంట్ ల్యాబ్స్, ప్రైవేట్ ల్యాబ్స్ మొత్తంగా మరి ఈరోజు 21 ల్యాబ్స్ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ కరోనా పరీక్ష నిర్వహించిన చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ కోరుతున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మూడు ఇంపార్టెంట్ ఏమంటారు అసెల్ లాంచ్ చేశాము. ఒకటి కోవిడ్ బీప్ అంటారు దాన్ని. కోవిడ్ బీప్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము రిమోట్గా పేషెంట్ని మానిటర్ చేయొచ్చు. పేషెంట్ బీపీ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, అన్ని దూరంగా మనం డాక్టర్స్ ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ అందరికీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా. సో ఇది వాళ్ళకు జస్ట్ నాడికి పెట్టిన తర్వాత దూరం గురించి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏమేమి పారామీటర్స్ ఉన్నాయని. ద సెకండ్ వన్ మనం ఏమంటారు దాన్ని ల్యాంప్ అసే అంటాం. ఇది మేము తయారు చేస్తాము. టీఐఎఫ్ఆర్ డాక్టర్ మనీష్ జైస్వాల్ అండ్ నేను కలిసి చేస్తాము. ఇది ఆల్రెడీ ఉంది. కోవిడ్కి మేము కొత్త దీన్ని ఆప్టిమైజ్ చేస్తాము ఇండియాలో. సో దీని ఏమంటుందంటే సింపుల్ 30 నిమిషాల్లో మనము కరోనా పాజిటివ్ లేదా నేను చెప్పొచ్చు. ఈ కోవిడ్ బీప్ డివైస్ ఏం చేస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎప్పుడైనా కానీ క్రిటికల్లీ ఇల్ పేషెంట్ అంటే ఐసీయూలో అలా చేరతారు కదా, ఆ క్రిటికల్లీ పేషెంట్స్కి ఏంటంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, బ్రీదింగ్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవటం వల్లనే మనం నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటాం డిసీజ్లో, నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయొచ్చో తెలుస్తుంది. అయితే ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్లో వచ్చిన పెద్ద చిక్ ఏంటి, డాక్టర్ కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అంటే పీపీఈ కిట్ వేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి కదా. సో ఇలాంటివన్నీ కాకుండా పేషెంట్కే ఇది మనం తగిలించేసాం అనుకోండి, ఇందాక మీరు వీడియోలో చూసినట్టు చేతికి కనుక ఈ డివైస్ని నేను పెడితే ఆటోమేటిక్గా ప్రతి 30 సెకండ్స్కి నాకు డేటా డాక్టర్కి మొబైల్లో కానీ, మొబైల్లో అప్లికేషన్లో కానీ, నెట్లో కానీ వచ్చేస్తూ ఉంటుంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థాగత పటిష్టతపై దృష్టి సారించింది. బీహార్లోని 72,000 పోలింగ్ కేంద్రం స్థాయి బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. జనసంవాద్ ర్యాలీ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, బీహార్కు చెందిన కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
అమిత్ షా మాట్లాడుతూ గతేడాది కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న సంస్కరణలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రం స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాలను వివరించాలన్నారు. రైతులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులు తదితర వర్గాల కోసం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. जो लोग बीमारी से लड़ रहे हैं और कोरोना के खिलाफ जंग लड़ रहे हैं वो सभी को मैं बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं. आप जल्दी जंग लड़कर वापिस आइए और आत्मनिर्भर भारत की लड़ाई के अंदर जुड़कर विश्व के अंदर भारत को प्रस्थापित करने का प्रयास करिए. और वो करोड़ों कोरोना वॉरियर को भी मैं सलाम करना चाहता हूं कि जिनके परिश्रम के कारण, जिनके बलिदान के कारण, जो अपनी जान जोखिम में डालकर सेवा का व्रत हाथ में लिए हुए हैं, वो हजारों स्वास्थ्यकर्मी, लाखों पुलिसकर्मी और जो अपनी अपनी जगह पर सेवा का भेख लेकर कोरोना की लड़ाई लड़ रहे हैं, वो सभी को मैं मन से सलाम करकर उनके समर्पण और सेवा को एक्नोलेज करना चाहता हूं. मित्रों, मैं बिहार की जनता का भी बहुत बहुत धन्यवाद करना चाहता हूं क्योंकि यही बिहार की जनता है जिसने 2014 में भी मोदी जी के नेतृत्व में एनडीए को जनादेश लिया और 2019 में भी मोदी जी के नेतृत्व में एनडीए को जनादेश देकर दूसरी बार पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बनाई. ये बिहार की ही भूमि है जहां सबसे पहले लोकतंत्र का अनुभव दुनिया को हुआ, जहां महान मगध साम्राज्य का नींव डाला गया जिसने अफगानिस्तान से लेकर लंका तक एक अखंड भारत की कल्पना को साकार किया. बुद्ध और महावीर की ये भूमि, चंद्रगुप्त और चाणक्य की भूमि, समुद्रगुप्त और कुमार देवी की ये भूमि ने हमेशा भारत का नेतृत्व किया है. और जब कभी भी भारत के मूल्यों के साथ खिलवाड़ हुआ, लोकतांत्रिक मूल्यों के साथ खिलवाड़ हुआ, बिहार की जनता से ही बिगुल बजा और फिर एक बार भारत विजय के रास्ते पर प्रशस्त हो गया. आजादी के लड़ाई में बिहार के नेता बाबू जगजीवन राम जी, राजेंद्र बाबू, जयप्रकाश नारायण, श्री बाबू, इस सबके योगदान को हम कैसे भुला सकते हैं. और आजादी के बाद भी जब कांग्रेस पार्टी की नेता श्रीमती इंदिरा गांधी ने आपातकाल डालकर लोकतंत्र का गला घोंटने का प्रयास किया, ये बिहार की जनता ने ही जेपी के नेतृत्व में आंदोलन कर फिर से एक बार लोकतंत्र को प्रस्थापित करने का काम किया था. आज मैं जॉर्ज साहब और राम मनोहर लोहिया जी को भी याद करूंगा क्योंकि ये दोनों की कर्मभूमि भी बिहार रही है. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఈశాన్య రాష్ట్రాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. గత 6 సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా కరోనా వైరస్ ను నియంత్రించడంలో విజయం సాధించాయని కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్దిపై రూపొందించిన పుస్తకాన్ని జితేందర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో రహదారులు, రైలు మార్గాల అభివృద్ది, విమానాశ్రయాల అభివృద్ది రంగాల్లో 100% ఫలితాలు సాధించారని ప్రశంసించారు. మౌలిక వనరుల కల్పన, ఇంధన రంగంలో కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. లాక్డౌన్లో మూతపడిన విద్యాసంస్థలను ఆగస్టు నెలలో పునఃప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కేంద్ర మంత్రి పోఖ్రియాల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 33 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారని, ఆగస్టు 2వ వారం నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవకాశం ఉందని అన్నారు. ఆగస్టు 15లోగా వివిధ పరీక్షల ఫలితాలను వెల్లడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు జులై 1 నుండి 15వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 69,18,902కు చేరగా 4,78,000 మంది చనిపోయారు. భారత్లో మొత్తం కేసుల సంఖ్య 236,657కు చేరగా ఇప్పటి వరకు 6,647 మంది మృతి చెందారు.
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3496 చేరగా ఇప్పటి వరకు 123 మంది చనిపోయారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4460కు చేరగా ఇప్పటి వరకు 73000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా కోవిడ్ 19 పై చైనా శ్వేతపత్రం విడుదల చేసింది. గతేడాది డిసెంబర్లో 27న వుహాన్ నగరంలో తొలి కోవిడ్ కేసును గుర్తించినట్లు పేర్కొంది. కోవిడ్ వైరస్ కట్టడికి ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పరిశోధనలు పూర్తయితే ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 20 లక్షల వ్యాక్సిన్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి అనేక మిలియన్ డోసుల వ్యాక్సిన్లు రూపొందిస్తామని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దేశంలో గత నెల రోజుల్లో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటికీ కరోనా వైరస్ విస్తరణ వేగం పెరగలేదని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సంక్రమించే వేగం క్రమంగా తగ్గుతోంది. కాగా దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వైరస్ కొత్తగా వైరస్ సోకిన సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, బెంగాల్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లోనే 84% కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా 95% మరణాలు కూడా ఈ 10% రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 246628, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6929కి చేరింది. కరోనా వైరస్ను నిర్ధారించే పరీక్షల ఫలితాలు త్వరగా వెలువడే దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. వైరస్ నమూనాలను సేకరించిన తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం తెలియజేసే పరికరాన్ని హైదరాబాద్లోని ఐఐటి శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేసే పరికరాన్ని కేవలం 550 రూపాయల ఖర్చుతోనే తయారు చేసినట్లు ఐఐటి హైదరాబాద్ పరిశోధక బృందం తెలిపింది. ఈ పరికరం ద్వారా ఫలితాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తేలుస్తుందని పరిశోధక బృందం వెల్లడించింది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే 350 రూపాయలతో కిట్ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత భారత వైద్య పరిశోధనా మండలి నుంచి అనుమతి లభించగా పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ శివగోవింద్ సింగ్, పరిశోధక విద్యార్థులు ఈ కిట్ అభివృద్దిలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం వైరస్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఈ విధానంలో పరీక్షా ఫలితాల కోసం ఎక్కువ సమయం నిర్వహించాల్సి రావడంతో ఖర్చు ఎక్కువే. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర సాంకేతిక పద్దతులను ఉపయోగించి ఈ కిట్ను అభివృద్ది చేశారు. You can drop in our device, wait for 10, 15 or 20 minutes, put on our system, machine, and within that no time you can get results. In 20 minutes total time from taking sample to getting a result. That is time for hard. మనకందరికీ తెలిసిందే కోవిడ్ 19 ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఎంటైర్ వరల్డ్ని. ఇది చూసిన తర్వాత యాజ్ ఏ బయో సెన్సర్ స్టూడెంట్ నేను కూడా, నేను మా టీమ్ శివోంజి, సూర్య స్నేహ త్రిపాఠి, స్వాతి అండ్ సమ్ టీమ్ మెంబర్స్ వీ హ్యావ్ డిసైడెడ్ టు డెవలప్ సమ్ కిట్. అది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు లైక్ తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ మందికి అందుబాటులో వచ్చేటట్టు. దీని మెయిన్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ అనే దాన్ని కాకుండా వితౌట్ ద డైరెక్ట్ ఫ్రమ్ పేషెంట్ శాంపుల్ నుంచి డైరెక్ట్గా జస్ట్ కిట్ మా కిట్తో డిటెక్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ 20 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది రిజల్ట్స్ ఇవ్వడానికి. దీనివల్ల యూజ్ ఏంటంటే పర్ డే మోర్ టెస్టింగ్ చేయొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది లైక్ ప్రతిరోజు చాలా కేసెస్ వస్తున్నాయి. సో ఇఫ్ మనం టెస్టింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తే సో బిలో పావర్టీ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అంత డబ్బు పెట్టి వాళ్ళు సొంతంగా టెస్ట్ చేయించుకునే అంత స్తోమత లేకపోవచ్చు. సో తక్కువ ధరకే వస్తే ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో కెన్ అఫోర్డ్ ఫర్. ఆహార భద్రత మనందరి బాధ్యత. మనం తీసుకునే ఆహారం స్వచ్ఛమైనదైతే ఆరోగ్యంగా ఉండగలం. మనం బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఇదే సూత్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలందరికీ తెలియజేసేలా ప్రతి ఏడాది జూన్7న ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. 2019 జూన్7 నుండి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వాటి పర్యవసానాలను ప్రజలకు తెలియజేస్తుంది. ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్ అనే ఇతివృత్తంతో WHO ఈ ఏడాది వివిధ కార్యక్రమాలను రూపొందించింది. మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పొలంలోని రైతు మొదలుకుని విధానాలు రూపొందించే ప్రభుత్వాది నేతల వరకు ప్రతి ఒక్కరూ తమదైన పాత్ర పోషించాలని స్పష్టం చేసింది. బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవుల వల్ల ఆహారం కలుషితమవుతుంది. తద్వారా ప్రజల్లో అనారోగ్యం పెరుగుతుంది. అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు, నిల్వ చేసేందుకు, రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా ఆరోగ్యానికి చేటు చేసేవే. సాల్మనిల్లా, క్యాంపిలోబాక్టర్, ఈకోలీ వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా తలనొప్పి, వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. క్యాంపిలోబాక్టర్, ఈకోలీ పచ్చిపాలు, సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు నీటి ద్వారా వ్యాపిస్తాయి. సీ ఫుడ్స్ ను పూర్తిగా ఉడికించకపోవటం వల్ల హెపటైటిస్ ఏ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కాలేయ వ్యాధులకు కారణమవుతుంది. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయటం వల్ల సహజ సిద్ధమైన రసాయనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఈ విష పదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఆహారాన్ని తినే ముందు తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ చెప్తోంది. వండిన, వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో వేర్వేరుగా ఉంచాలని, ఆకుకూరలను నిల్వ చేసే ముందు వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచటం మేలని పేర్కొంది. కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్టడబ్బాల్లో ఉంచి నిల్వ చేయాలని, వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉష్ణోగ్రతలో 6 గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదని సూచిస్తోంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవాలని, వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలని ఎన్ఐఎన్ తెలియజేస్తోంది. లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 2 విడతల్లో 170,123 మందిని ఎయిర్ ఇండియా విమానాల ద్వారా స్వదేశాలకు చేర్చారు. 3వ విడతలో 31 దేశాల్లో చిక్కుకుపోయిన 38,000 మంది భారతీయులను స్వదేశాలకు తరలిస్తున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా దేశాల్లో వివిధ గమ్యస్థానాలకు టికెట్ల విక్రయాలను ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 11 నుండి 30 తేదీ వరకు 3వ విడత వందే భారత్ మిషన్ నిర్వహిస్తారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశముంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వానలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలో రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు. ఇలా ఉండగా నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా పయనిస్తున్నాయి. తెలంగాణపై మరో వారంలో రుతుపవనాల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పరిసరాల పరిశుభ్రత పాటించాలని హితవు. టెన్త్ పరీక్షల నిర్వహణపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష, విద్యాశాఖాధికారులకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను పూర్తిగా విసర్జించాలని హరీష్ రావు సూచన, ప్లాస్టిక్ ను వినియోగిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిక. ఎన్డీఏ ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్న హోంమంత్రి అమిత్ షా, బీహార్లోని పోలింగ్ కేంద్రం స్థాయి బీజేపీ కార్యకర్తలకు సూచన. ఆగస్టు 2వ వారంలో విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడి, జూలై నెలలో పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ పూర్తి. రేపటి నుంచి దేవాలయాల ప్రవేశాలకు అనుమతి, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో ప్రారంభం కానున్న కార్యకలాపాలు.